తెలుసుకొని ప్రజలు వారి హక్కులు బాధ్యతలు తెలుసుకొని ఇబ్బందులకు గురి కాకుండా సుఖ సంతోషంతో ఉండాలన్నది మా సుప్రీంకోర్టు వారి హైకోర్టు వారి ఆదేశం. దానికి అనుగుణంగా ప్రతి నెలలో కొన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ కార్యక్రమానికి మీరు అనుమతించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం చట్టాల పట్ల అవగాహన. చట్టం అంటే ఏంది? ఒక కట్టుబాటు, ఒక నిబంధన, ఒక సంప్రదాయం ఆచారం ఉండేది పూర్వకాలంలో అయ్యా చట్టాలు కానీ. ఇది మీటింగ్ అయిపోతే అయిపోయిన తర్వాత పోయేటప్పుడు ఉప్పు లేకుండా ఇది వేసుకోవడం లేకపోతే తీసుకొని పోవడం చేస్తే ఏమైంది? తప్పైంది. మనకు తెలిసి నైతికంగానే పక్కన వస్తువులు తీసుకుపోతే తప్పురా అని. అదే చట్టంలో ఏముంటుందంటే 379 భారతీయ శిక్షా స్మృతి ప్రకారం ఇతరుల వస్తువులు వారి అనుమతి లేకుండా తీసుకుపోతే 3 సంవత్సరాలు జైలు శిక్ష. అయ్యి అదేంటండి, ఈ వాటర్ బాటిల్కే 3 ఏళ్ళు అంటే చట్టం అట్లా రాసింది, మనం చేసేదేం లేదు. అట్లే మనం జెన్సన్ కాబట్టి శంకర్ మేస్త్రి అన్నం చేయ బుధం చేస్తా షేక్ హ్యాండ్ ఇస్తా పగిలించుకుంటే ఏదైనా చేస్తే మరి మన సోదరి ఉన్నారు చేయగలనా? వేయలేదు. ఎందుకంటే నైతికంగా తెలుసు, సరే అమ్మాయిలు చదివిపోతే ఆడపిల్లలు చదివిపోతే తప్పురాని. అదే చట్టంలో సెక్షన్ 354 భారతీయ శిక్షా స్మృతి ప్రకారం స్త్రీ తత్వానికి భంగం కలిగి పనిచేసినట్టయితే 5 సంవత్సరాలు జైలు శిక్ష. అట్లాగే రేపుకు ఒక జైలు శిక్ష, మర్డర్కి ఒక జైలు శిక్ష, కొట్టుకుంటే ఒక జైలు శిక్ష, రాయితను కొడితే ఒక జైలు శిక్ష, మామూలుగా చేతులు కొడితే ఒక శిక్ష, రాయితను కొడితే ఒక జైలు శిక్ష. మామూలుగా కొట్టడం ఎక్కువ గాయం కలగ చేస్తే 3 ఏళ్ళు జైలు శిక్ష. అదే రాయితను కర్రతో కొట్టి గాయం కలగ చేస్తే 14 ఏళ్ళు జైలు శిక్ష. మధ్యాహ్నం పూట చేస్తే దొంగతనం ఒక జైలు శిక్ష. ఇట్లా నడుచుకుంటూ పోయి చేతుల నుంచి గుంజుకొని దొంగతుంది సుఖ శిక్ష. రాత్రిపూట ఇల్లు డోర్లు పత్తలు కొట్టి దొంగతనం చేస్తే 14 సంవత్సరాలు జైలు శిక్ష. అట్లా రకరకాల చట్టాలు ఉన్నాయి, ఇవన్నీ శిక్షలు ఉన్నాయి. వీటన్నిటిని ఒక దగ్గర కూర్చితే దాన్ని భారతీయ శిక్షా స్మృతి అంటారు. అదొక చట్టం. అది కాక అడవులు నరకడం అదొక చట్టం, అటవీ చట్టం. అట్లాగే వన్యప్రాణులు జంతువులను వేటాడడం అదొక చట్టం, దానికి శిక్షలు ఉన్నాయి. గంజాయి రవాణా సాగు కొనుగోలు తయారీ ఏదైనా దానికి ఒక చట్టం ఉంది. అట్లాగే సారా రవాణా తయారీ కొనుగోలు అమ్మకం దేనికైనా ఒక శిక్ష, దానికి ఒక చట్టం ఉంది. ఇట్లా దేశంలో ఒక 10,000 చట్టాలు ఉన్నాయి. అట్లా కాకపోతే ఎందుకు చట్టాలు తెలుసుకోవాలి? నాకేమవసరమైన చట్టం సాయంత్రం అయ్యేలోపు 300 పని పోతే 300 వస్తాయి చట్టాలతో నాకెందుకంటే కుదరదు. ఎందుకంటే చట్టం యొక్క ప్రాథమిక సూత్రం ఏంటంటే తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. ఒక వ్యక్తి యొక్క చర్య చట్టంలో ఏదైనా నేరంగా చెప్పబడితే శిక్ష తప్పదు, తెలిసి చేసినా తెలియకుండా శిక్ష తప్పదు. కాబట్టి అందరూ చట్టాల గురించి తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే ఏమైందంటే పక్కోని కొట్టారే నేను కొట్టడం తప్ప నా తెలియదు అంటే వాడు వచ్చి పొడిచి నిన్ను కొట్టడం చంపడం తప్పని నాకు కూడా తెలియదు అంటాడు. అట్లా తెలుసుకోవాలి. అట్లాగే ఒక రైతు ఉంటాడు, ఆరుగాలం శ్రమిస్తాడు, ఎందుకు నాకు ఈ చట్టాలనుకుంటే ఆయన మార్కెట్కి పోతే చట్టం గురించి తెలియకపోతే ఏ రేటు ఇస్తే ఆ రైతు. నా పేరు అరుణ అనేసి మా తాతయ్య గారు నా మొదటి నేమ్ అరుంధతి అయి ఉండే. మేము ఫ్రమ్ ఏటీసీ బ్యాక్గ్రౌండ్ నాన్నగారు. సో నాకు మీ కష్టాలన్నీ కూడా మీరు ఎలా ఉంటారు ఏంటి అనేది ఒక అవగాహన ఉండే. సో ఐ ఫీల్ ఈరోజు మేడే అంటే నేను ఇప్పుడు ఇక్కడ ఆఫీసర్గా ఉన్నాను కాబట్టి నేను ఇంటికి వెళ్ళలేను, కానీ మా ఇంట్లో ఒక పండగ వాతావరణం ఉంటుంది. మా ఇంటి దగ్గరికి అందరూ కూడా ఇప్పుడు కొంతమంది హమాలీలు ఉంటారు, మీలాంటి వాళ్ళు ఉంటారు, అందరూ కూడా వచ్చి ఆ రోజు ఒక సంవత్సరం అంతా కష్టపడతారు. మేడే అనగానే ఏదో మనకి ఏదో సంథింగ్ ఫీలింగ్ వస్తుంది అనమాట. సో ఈరోజు నేను యాక్చువల్గా నేను ఈ కార్యక్రమంలో ఉంటాను అనేసి అనుకోలే, బట్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఇందాక మా తాతకేసే గారు చెప్పినట్లు ఎందరో పగలంతా కష్టపడతారు. నైట్ ఒళ్ళంతా అలసిపోయి వెళ్ళేటప్పుడు 90 వేసుకుందాం 60 వేసుకుందాం అనేసి వెళ్తారు. మీరేంటంటే మీ అలసట తీర్చుకోవడం కోసం మీరు ఆ విధంగా చేస్తారు. సో కొన్ని కొన్ని సార్లు ఏంటంటే ఇప్పుడు మన మిర్చి గోడౌన్లో కానీ లేదంటే ఇంకా అటు మన మున్సిపల్ ఆఫీస్లో ఇప్పుడున్న హమాలీలు కానీ మీరు కానీ భవన కార్మిక సంఘం వాళ్ళు కానీ వస్తున్నప్పుడు మిమ్మల్ని ఆపి మా డ్యూటీ ప్రకారం ఏమో మేము చేయాల్సి వస్తుంది. కానీ మనసులో ఇంత బాగుంటుంది, అరే పగలంతా కష్టపడరు కదా అనేసి మేము చెప్తాం. మా తాగి నడిపోద్దు, ఇంటికి వెళ్ళేసి మీకు కావాలంటే ప్రశాంతంగా తీసుకోండి అంటే అది మీకు పాసిబుల్ అవ్వకపోవచ్చు. కాకపోతే ఎందుకు మేము ఇంత స్ట్రెస్ చేసి చెప్తామంటే ఇప్పుడు ఎవ్వరమైనా కానీ మేము కానీ జడ్జి గారు వాళ్ళు ఇప్పుడు ఎందుకంటే మేము చేసే కేసులన్నీ కూడా సార్ వాళ్ళ దగ్గరికే వెళ్తాయి, ఎస్పెషల్లీ యాజ్